ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి 40 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఉపాధిని కోల్పోయి ఆదాయ వనరులు లేక ఇళ్ళకే పరిమితమైన నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలంటూ నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు దాతలు తాము ఉన్నామంటూ అల్ట్రా మెరైనన్ పిగ్మెంట్స్ పరిశ్రమ ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న అల్ట్రా మెరైనన్ పిగ్మెంట్స్ పరిశ్రమ మేనేజ్మెంట్ మేనకూరు గ్రామంలోని 250 కుటుంబాలకు 6 రకాల నిత్యావసర వస్తువులతో పాటు చేతులకు గ్లౌజులు మాస్కులను పంపిణీ చేసింది. సుమారు 1000 రూపాయలు విలువ చేసే కిట్లను కట్ట సుధాకర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా గ్రామ సచివాలయానికి అందించింది. అనంతరం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు అందించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజ్మెంట్ 90 న్యూస్ తో మాట్లాడుతూ అల్ట్రా మెరైనన్ పిగ్మెంట్స్ పరిశ్రమ తరపున సహాయం చేయడం జరిగిందని తమ కంపెనీ నిర్మాణ దశలో ఉన్న ఈ సహాయానికి కట్ట సుధాకర్ రెడ్డి అండగా నిలిచిన దానికి కృతజ్ఞతలు తెలిపారు. Specifically done a lot of activities in Tamil Nadu. We have two plants there, and here in Menakuru we are under construction. We are just starting the plant and we are expecting to complete the plant within 2 months, and we are going to be one of the leading detergent and the hand wash and soap manufacturers here. So we are looking forward to serve this Andhra Pradesh and the and this particularly this community from the Nellore district and Menakuru north. And we from the I from the management part, we owe a lot of CSR with these people after the production, but they are very kind enough to do it from the in the construction stage itself, and we will be continuing to do it, and we are committed to do it, and we thank Mr. Sudhakar Reddy and Jyoti Madam for extending the support to us, and also we look forward to support the deprived community very much. Thank you very much. నాన్కూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి యూపీఎల్ అల్ట్రా మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీ రన్ కాకపోయినా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ముందుకు వచ్చి ఈ మేనకూరు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు దాదాపు 150 మందికి నిత్యావసరాల వస్తువులు ఇచ్చినందుకు ఈ మేనకూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వస్తువుల్లో ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబానికి కావలసినటువంటి చింతపండు, ఎర్రగడ్డలు, కందిపప్పు, రవ్వ, బియ్యం 3 కిలోలు ఇవ్వడం జరిగింది. ఎర్రగడ్డలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీరికి మేనకూరు గ్రామ ప్రజల తరఫున నేను కానీ జడ్పీటీసీ జ్యోతమ్మ గారు కానీ ఇతర మా గ్రామస్తులు అందరూ కూడా ధన్యవాదాలు మరొక్కమారు తెలుపుకుంటూ ఇంకా ఈ వెనకబడినటువంటి ప్రాంతానికి ఇంకా కొంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి సహాయం చేయవలసిందిగా వారిని అభ్యర్థిస్తూ నేను మరొక్కమారు యూపీఎల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.